హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రివేణి సంగమం. ఇంట్లో ఎప్పటికప్పుడు మనం దోశల్ని ప్రిపేర్ చేస్తామండి, కానీ హోటల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ దోశల్ని ఆర్డర్ ఇస్తాం. ఎందుకంటే హోటల్లో టేస్ట్ అంత బాగుంటుంది కాబట్టి. మరి ఆ టేస్ట్ వెనకాల సీక్రెట్స్ ఏంటో నేను ఒక హోటల్లో కనుక్కున్నాను మీకోసం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈరోజు చూసేద్దాం. ఇప్పుడు ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని ఒక గ్లాస్ వరకు మినప్పప్పును వేసుకుంటున్నానండి. ఈ పిండి నాకు 4 రోజుల వరకు వస్తుంది. అలాగే దాంతోపాటు అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు రేషన్ బియ్యం కానీ లేదా స్టోర్ బియ్యం అంటారు కదా, అవి వేసుకోవాలండి. ఒక 1/2 కప్ వరకు మనం శనగపప్పుని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక 3 to 4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్నాక దీంట్లో కొంచెం మెంతులు కూడా వేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోవచ్చు. వేసుకొని ఇదంతా కూడా బాగా ములిగే వరకు నానబెట్టుకోవాలి. వాటర్ని ఇలా వేసుకున్నాక ఇంకాస్త వాటర్ పడుతుందండి. ఇవి సరిగ్గా ములగకపోయినా మనకి మినప్పప్పు బియ్యం అనేవి నానవన్నమాట. ఇప్పుడు మనం పిండి రుబ్బుకునేటప్పుడు కొన్ని అటుకులు కూడా తీసుకోవాలండి. అదే గ్లాస్తో 1/2 కప్ వరకు అటుకుల్ని తీసుకొని ఒక 2 సార్లు చక్కగా క్లీన్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం గ్రైండర్లో వేసుకుందామండి. మీకు మిక్సీ జార్ ఉంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. గ్రైండర్లో అయితే ముందుగా కొంచెం వాటర్ వేసుకొని మనం నానబెట్టుకున్న అన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా గ్రైండర్లో రుబ్బిన వాటికి ఇంకొక గ్లాసు బియ్యం వేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి. ఈ పిండి నాకు 4 రోజులు వస్తుంది కదండి, నేను అందుకని కొంచెం చిక్కగానే రుబ్బుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎందుకు అలా చిక్కగా రుబ్బుతానో నేను చెప్తాను. ఇప్పుడు పిండిని రుబ్బేసుకున్నామండి. అందులో నాకు రేపు మార్నింగ్ కావలసినంత దోశల బ్యాటర్ని తీసుకొని ఇలా ఒక గిన్నెలో వేసుకున్నాను. మిగిలింది నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకున్నానండి. ఎందుకంటే సమ్మర్ సీజన్ కాబట్టి బాగా పులిసిపోతుంది, 3-4 డేస్ ఉండాలి కాబట్టి. నాకైతే అలా నచ్చదు, అందుకని చెప్పేసి నేను ఈరోజు కావలసినంత మాత్రమే తీసుకొని బయట పులియబెట్టుకుంటాను. దీన్ని ఓవర్ నైట్ అంతా కూడా చక్కగా మూత పెట్టేసుకొని మనం ఇలా పెట్టేసుకుందాం. మార్నింగ్ అయ్యేసరికి మనం మూత తీసి చూసేసరికి పిండి అనేది చక్కగా పులిసిందండి. ఇప్పుడు దీంట్లో ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వేసేసి మనం గబగబా దోశను వేసేసుకుందాం. ఒక్కసారి ఇలా నేను చూపించినట్టుగా మీరు దోశ పిండిని కలుపుకోండి ఈ డైరెక్షన్లో. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం అండి. అలాగే కొంచెం షుగర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఈ స్పూన్తో సరిపోతుంది మనకి షుగరు. అలాగే 3 స్పూన్స్ బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకుందాం అండి. యాడ్ చేసుకొని ఒక్కసారి అలా దోశ పిండిని నేను చూపించిన డైరెక్షన్లోనే కలుపుకోండి. కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని పెట్టుకుందాం. ఎందుకంటే మనం వేసిన ఈ బొంబాయి రవ్వ అనేది ఈ దోశ బ్యాటర్తో కలిసిపోతుంది. ఒక 10 నిమిషాల్లో చాలా క్రిస్పీగా వస్తాయి బొంబాయి రవ్వ వల్ల దోశలు అనేవి. ఇప్పుడు 10 నిమిషాలు అయినాక మనం దోశ పాన్ పెట్టేసుకుందాం అండి. దోశ పాన్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఈ దోశ పాన్ మీద ఇలా వేసేసుకుందాం. అలాగే దోశలు బాగా రావడానికి కొంచెం ఆనియన్ రుద్దుకుంటే దోశలు చాలా బాగా వస్తాయి కదా. ఇప్పుడు మనం ఈ దోశను ఇలా చక్కగా వేసేసుకున్నాం కదండి, దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం అండి. హోటల్స్లో అయితే ఇంకా చాలా ఎక్కువగా ఆయిల్ అప్లై చేస్తారు. మరి ఇప్పుడు అసలే సమ్మర్ కాబట్టి నేనైతే కొంచెం తక్కువగానే ఆయిల్ అప్లై చేస్తున్నానండి. మీకు కావాలనుకుంటే ఇంకాస్త ఆయిల్ని మధ్యలో కూడా అప్లై చేసుకోండి. ఈ దోశను మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలండి. మనం వేసిన ఈ శనగపప్పు వల్లే ఈ దోశకి ఇంత రంగు అనేది వస్తుంది. మీరు హై ఫ్లేమ్లో కనుక పెట్టినట్టయితే దోశ కలర్ బాగా చేంజ్ అయిపోయి నల్లగా మాడిపోతుందండి. ఇప్పుడు మంచి కలర్ అయితే మనకు వచ్చేసింది కదా. ఇప్పుడు మనం జాగ్రత్తగా దోశని ఇలా రోల్ చేసుకుందాం అండి. చాలా క్రిస్పీగా రెడీ అయిపోయింది మన దోశ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.